నంద్యాల జిల్లా నందికొట్కూరులో 10th ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శృతి మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది, గాంధీ మెమోరియల్ స్కూల్లో కాదని, ప్రభుత్వ బాలికల పాఠశాలలో అని అన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో ఇన్విజిలేటర్స్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. మొత్తం 6 అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 3 శ్రీ నవవంది హై స్కూల్కు చెందిన టీచర్లు ఉన్నారని, అందులో ఒకరు వ్యాయామ ఉపాధ్యాయుడు, ఇద్దరు ఇంగ్లీష్ టీచర్లు, ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు హోటల్ కార్మికుడు, ఒకరు జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు ఉన్నాడు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ ఎన్వి రమణ, సిఐ నాగరాజు ఉన్నారు. తెలిసిన ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది, తనకి స్లిప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఆ కిటికీ దగ్గర ఒక మెషిన్ పేపర్ తీసుకొని, ఆ మెషిన్ పేపర్కి ఫోటో కాపీ తీసుకొని, ఆ ఫోటో కాపీ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నవనంది స్కూల్కి వెళ్ళి, నవనంది స్కూల్లో ఒక పీటీ సోమసుందర్ రెడ్డి అని ఒక పీటీ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర కూడా ఇంగ్లీష్ ఎవరు చెప్తారు అని అడిగితే అతను ఇద్దరు పేర్లు ఇచ్చారు, శ్రీధర్ అండ్ శేషన్న, వీళ్ళిద్దరు ఇంగ్లీష్ టీచర్స్ అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ దగ్గర కంప్లీట్ 80 పేపర్ మొత్తం ఆన్సర్స్ అన్నీ రాయించుకుని అక్కడి నుంచి నందికొట్కూరులో అమీర్ భాషా జిరాక్స్ దగ్గరికి వెళ్ళి దాని ఫోటో కాపీస్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ జిరాక్స్ షాప్ అతను కూడా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ దిస్ రిగార్డ్ ఒక కేసు రిజిస్టర్ కూడా చేశాము, క్రైమ్ నెంబర్ 80.22 అండర్ సెక్షన్ 420, 188 to 123 అండ్ సెక్షన్ 66 ఐపీఆర్ అండ్ సెక్షన్ 8 రెడ్ విత్ 4 and 5 ఆఫ్ ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టూడెంట్షిప్ మార్క్ అడ్మిస్ యాక్ట్ కింద వాళ్ళు కేసు రిజిస్టర్ చేయబడింది. అండ్ ఇప్పటికి మనం 7 అక్యూజర్ని ఐడెంటిఫై చేశాము, ఆఫ్ విచ్ 6 ఆర్ బీయింగ్ అరెస్టెడ్ నౌ అండ్ వీ సెంట్ ఫర్ జుడిషియల్ రిమాండ్. జరిగింది ప్రతి స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన విషయం అంటే